Welcome to BCN. రోజా సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొనసాగుతున్న రోజా ఈ పదవి వచ్చిందనే కారణంతోనే జబర్దస్త్ వదిలిపెట్టారు అప్పటి నుంచి పూర్తి స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతూ హావా నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా రోజా చేసిన కొన్ని కమెంట్స్ చర్చల్లోకి వచ్చాయి జబర్దస్త్ వేదికపై సుదీర్ఘ ప్రయాణం చేశారు రోజా హీరోయిన్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాక అదే పాపులారిటీతో జబర్దస్త్ వేదికపైకి వచ్చి కామెడీ పంచడంలో భాగమయ్యారు దాదాపు ఏడెనిమిదేళ్లు ఆమె జబర్దస్త్ జర్నీ కొనసాగు ఈ నేపథ్యంతో తాజాగా రోజా చేసిన కొన్ని వైరల్ మంత్రిగా కొనసాగుతున్న రోజా ఈ పదవి వచ్చిందనే కారణంతోనే జబర్దస్త్ వదిలిపెట్టారు అప్పటి నుంచి పూర్తి స్థాయిలో చక్రం తిప్పుతూ పార్టీలు మారి ప్రస్తుతం వైసీపీలో ఉన్న రోజా రాజకీయంగా కీలక వ్యక్తిగా మారారు అయితే ఈ మధ్యనే రోజా ఒక కాస్ట్లీ కారు కొనడంతో రచ్చ మొదలైంది కోటికి పైగా కాస్ట్ ఉండే ఆ కారు గురించి వివాదం నడుస్తోంది అక్రమ సంపాదనతో ఈ కారు ప్రతిపక్షాల నుంచి రోజాపై విమర్శల దాడి కొనసాగుతుంది ఈ క్రమంలోనే అలాంటి వారందరికీ నోరు మూయించేలా సమాధానం చెప్తున్నారు రోజా ఈ మేరకు జబర్దస్త్ ప్రోగ్రామ్ విషయాన్ని కూడా ప్రస్తావించారు తాను నూట యాభైకి పైగా సినిమాలు చేశానని జబర్దస్త్ జడ్జిగా ఎన్నో సంవత్సరాలు పనిచేసి అక్కడ లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్నానని అన్నారు రోజా ఇది అందరికీ తెలిసిన విషయమే అని చెప్పిన ఈ మంత్రి కావాలంటే నేను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ లో తనపై బురద జలు అయితే కొన్నేళ్లు సినిమాలో చక్రం తిప్పి ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు ఎంపీ పదవిలో ఉన్న రోజా ఏముంది దీనికి ఇంత అని కొందరు అంటున్నారు జబర్దస్త్ వేదికపై కొన్నేళ్ల పాటు సందడి చేశారు రోజా నాగబాబుతో కలిసి జడ్ స్థానంలో ఉండి కూడా వినోదం పంచిన ఆమె నాగబాబు వెళ్లిపోయాక కూడా ఒంటరిగా ఎంటర్టైన్ చేశారు అయితే జగన్ ప్రభుత్వం మంత్రి పదవి ఆఫర్ చేయడంతో జబర్దస్త్ వీడారు ఇలాంటి సమయంలో రోజా జబర్దస్త్ టాపిక్ చర్చలోకి రావడం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ ఛానల్ గంట మర్చిపోకండి కొట్టేసేయండి